మమ్ము తారాదార్ మూవీ బాక్సాఫీస్ దగ్గర నాలుగో వీకెండ్ లో ఎంటర్ అవ్వగా నాలుగో వారంలో కూడా మంచి బసులను బాక్సాఫీస్ దగ్గర సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తుంది ఈ సినిమా. 21వ రోజున 96 లక్షల షేర్ను తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుంటే 22వ రోజున సినిమా తెలుగు రాష్ట్రాలలో 80 లక్షలకు అటీటుగా షేర్ సాధించవచ్చని భావించగా మొత్తం మీద 84 లక్షల దాకా షేర్ను ఈ సినిమా 22వ రోజున తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుంది. ఇక మొత్తం మీద వరల్డ్ వైడ్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర 2.8 కోట్ల నుండి 3 కోట్ల రేంజ్ కలెక్షన్లను సాధించవచ్చు అని భావించగా 2.93 కోట్ల రేంజ్ షేర్ను ఈ సినిమా 22వ రోజు వరల్డ్ వైడ్ గా దక్కించుకుంది. ఈ కలెక్షన్లతో సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో ఇప్పటివరకు సాధించిన కలెక్షన్లతో 261.91 కోట్ల రేంజ్ షేర్ను 395 కోట్ల రేంజ్ గ్రాస్ కలెక్షన్లను అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర సినిమా 578.82 కోట్ల షేర్ను 1063.7 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్లను ఓవరాల్ గా దక్కించుకుంది. సినిమా టోటల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 453 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లతో మొత్తం మీద సినిమా 125.82 కోట్ల రేంజ్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ గా పరుగును కొనసాగిస్తూ ఉంది. సినిమాకు ఈ మూడవ వారం ఎండయ్యే టైంకి కొంచెం స్లో డౌన్ అయినట్లు అనిపించినా వరుస పెట్టి హాలిడేస్ ఉండటంతో కొత్త సినిమాలు భారీ లెవెల్లో రిలీజ్ అయినా థియేటర్స్ చాలా తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఎక్సలెంట్ కలెక్షన్లతో దూసుకుపోతూ ఉంది. ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమా 23-24 రోజుల్లో కూడా మరోసారి ఎక్సలెంట్ కలెక్షన్లను సొంతం చేసుకునే అవకాశాలు ఎంతైనా ఉన్నాయని చెప్పవచ్చు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.